என்னான் செய்கேன் யாரே களை கண் என்னையன் செய்கின்றாய் உன்னாலல்லால் யாவராலும் ஒன்றும் குறைவேண்டேன் ஒன்றும் குறைவேண்டேன் ஒன்றும் குறைவேண்டேன் கண்ணார் மதில் சூழ் குடந்தி கிடந்தாய் அடியே நறுவாழ் சென்னாள் அன்னாள் உனதாய் பிடித்தே சில காணே ஆழ்வார் திருவடிகளே சரணம் யஸ்ய சாரஸ்வதம் ஸ்ரோதோ வகுளா மோதவாசிதம் ஸ்ருதீனாம் விஸ்ரமாயாளம் ஷடாரிம் தமுபாஸ்மஹே. பிரிய பகவத் பந்துலாரா, திருக்குடந்தை அனே திவ்ய தேசம்லோ ஆராவமுதன் அனேட்டுவண்டி சுவாமி, அபர்யாப்தாமிருத அனேட்டுவண்டி சுவாமினி நம்மாழ்வார்லு சரணாகதி சேஸ்துன்னார். வானமாமலைலோ பிராரம்பிச்சார். అక్కడ వారికి ఆ శరణాగతి యొక్క ఫలితం దొరకలేదు. సరే అని చెప్పి అచ్చటి నుండి కుంభకోణంలో ఉన్నటువంటి ఆరావముదాళ్వ అనేటువంటి స్వామిని శరణాగతి చేస్తూ తమ యొక్క ఆ ఆకించన్యం అనన్యగతిత్వం ఏదైతే ఉంటుందో ఇక్కడ విన్నవిస్తున్నారు ఈ పాశురుముల ద్వారా. విశేషంగా తన యొక్క ప్రాణం మీద కూడా వారు ఆళ్వార్లకి అంతటి ఆసక్తి లేదు. ఆ భగవద్ అనుగ్రహం కోసమే తాను ఎల్లప్పుడూ వేడుకుంటున్నాను అని చెప్పినా కూడా ఆ భగవంతుని యొక్క చల్లని చూపులు కానీ ఆ చల్లని మాటలు కానీ ఆ అనుగ్రహం కానీ ఏదీ దొరకలేదు. ఆళ్వార్లకు కొంచెం సందేహం వచ్చింది. ఒకవేళ భగవంతుడు ఇలా అనుకుంటున్నాడేమో, ఈ భక్తుడు ఎటువంటి సాధనానుష్ఠానం చెయ్యకుండా తనను వేడుకుంటున్నాడా, ఆ సాధనానుష్ఠానంతోనే కదా నేను అతనికి సహాయపడుతాను అని భావించినటుల ఆళ్వార్లు అటువంటి సందేహాన్ని పొంది, స్వామి నీ యొక్క అనుగ్రహం చేతనే అన్ని అనుష్ఠానాలంతటినీ కూడా నేను చేయగలుగుతాను, కానీ స్వతంత్రంగా ఏదియూ చెయ్యలేను అని ఈనాటి పాశురం ద్వారా విన్నవించుకుంటున్నారు. తిరువాయుమొళిలో 5వ శతకంలో 8వ దశకంలో 3వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఎన్నాన్ చెయ్హేన్ యారే కడహన్ ఎన్న ఎన్ చెయ్హిన్నాయ్ உன்னாலல்லால் யாவராலும் ஒன்னும் குறவேண்டேன் கண்ணார் மதில் சூழ் குடந்தை கிடந்தாய் அடியே நறுவாணாள் சென்னாள் என்னாள் அன்னாள் உனதாள் பிடித்தே செலக்கானே. ஆழ்வாருள யொக்க மனோவியத பகவந்துடு யொக்க அனுகிரகம் கொரகு தப்பிச்சு போத்துன்னாரு ஆழ்வார். ஆ தபன ఈ పాశురం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ తపనను ఎలా వేడుకుంటున్నారంటే, స్వామి నాన్ ఎన్ చెయ్యే నేనేం చేయాలి స్వామి, ఇప్పుడు నీ అనుగ్రహం కొరకు నా యొక్క ప్రయత్నం ఏ ప్రకారంగా ఉండాలి అని నీవే చెప్పాలి. నాన్ ఎన్ చెయ్యేన్ నేనేం చేయాలి స్వామి. కళహన్ ఎన్నాన్ చెయ్యేన్ కళహన్ యారే నాకు రక్షకులు ఎవరు అది కూడా నీవే చెప్పాలి నాకు. ఎన్నాన్ చెయ్హేన్ యారే కళహన్ ఎన్నై ఎన్ చెయ్హిన్నాయ్ అంటే కళహన్ యారే ఎవరవుతారు, అలాగే ఎన్నై నన్ను ఎన్ చెయ్హిన్నాయ్ నీవేం చేస్తున్నావు
అంటే నేను ఇలా వేడుకుంటున్నా కూడా నీ యొక్క అభిప్రాయం ఎటువంటిది నేను తెలుసుకోలేకపోతున్నాను స్వామి. ఎన్నాన్ చేయిహేన్ యారే కళహన్ ఎన్న ఎంచయిహిన్నాయ్. సరే ఇంకా ఎవరి దగ్గరనా వెళ్ళి ప్రార్థిస్తానా నేను అంటే ఉన్నాలల్లాల్ యావరాలుం ఉన్నాలల్లాల్ నిన్ను తప్ప, అంటే నీవే నాకు సర్వస్వం, నిన్ను తప్ప యావరాలం ఎవరి దగ్గర కూడా ఎవరి చేత కూడా ఉన్నం కొరైవేండేన్, ఒక విధమైనటువంటి కొరతను నేను వేండేన్. అంటే నేను అనన్యగతికుణ్ణి, ఈ అనన్య శరణత్వం అనేటువంటి గుణం ఏదైతే ఉందో దాన్ని కలవాడు నేను. నీవే నాకు శరణ్యుడు తప్ప ఇక ఎవరిని కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా నా యొక్క కొరతను నా యొక్క దోషాన్ని నేను చెప్పుకోలేను స్వామి అన్నారు. యాచించను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను యాచించను. ఉన్నాలల్లా యావరాలు ఒన్నం కురైవేండేన్. ఇప్పుడు నువ్వెక్కడవేం చేసి ఉన్నావు స్వామి అంటే కన్నార్ మదిల్షూర్ కుడందై కిడందాయ్. కన్నార్ మదిల్షూర్, కన్ ఆర్ అంటే తామ్రముచే పూర్ణమైనటువంటి, అంటే గట్టిగా ఉన్నటువంటి తామ్రమయమైనటువంటి ఆ పరివేష్టితం ప్రాకారాలు, మదిల్ ప్రాకారములచే సూర్ చుట్టబడినటువంటి కన్నార్ మదిల్షూర్ కుడందై కిడందాయ్. కుడందై అనే దివ్యదేశంలో కిడందాయ్ నీవు పవళించినటువంటి ఓ స్వామి. కన్నార్ మదిల్షూర్ కుడందై కిడందాయ్ అడియేన్ అరు వాళ్ళ స్వామి. అడియేన్ దాసుడైనటువంటి నేను, దాసుని యొక్క ఆరు అంటే ఆత్మ, ఈ దాసుని యొక్క ఆత్మ వాళ్ళ ఉజ్జీవించు దినముగా. ఇది ఎలా ఉంది, కన్నార్ మదిల్షూర్ కుడందై కిడందాయ్ అడియేన్ అరు వాళ్ళ షెన్నాళ్ అన్నాళ్ ఉనదాళ్. షెన్నాళ్ అంటే షెన్నాడెన్నాళ్ అన్నాళ్. ఇది జరిగడి దినం, షెల్ నాళ్ షెన్నాళ్ జరిగడి దినమేమిటి, ఎన్నాళ్ అది ఏదియో, అన్నాళ్ ఆ దినం వరకు. ఈ ఉజ్జీవించేటువంటి ఆత్మ ఉజ్జీవనం ఎంతవరకు అక్కడ సంభవిస్తుందో ఆ దినం వరకు నేను ఉనదాళ్ పిడితే సెలక్కానే ఉనతాళ్, నీ యొక్క దివ్య పాదార విందాలని నీ శ్రీపాదములను పిడితే నేను అలా పట్టుకొని ఆశ్రయించియే శలకాణ్, ఆ ప్రకారంగా గడిచేటట్లు అలా జరిగేటట్లు కాణ్ నీవు అనుగ్రహించు కటాక్షించు స్వామి అన్నారు. తిరుక్కుడందయందు పవ్వళించి ఉన్నాడు ఆరాముదాళ్వాన్. కానీ భగవంతుడు ఈ భక్తునితో మాట్లాడలేకపోవడం చేత భక్తుని యొక్క హృదయం తల్లడిల్లిపోతున్నది. అందువల్ల ఆ ఆవేదనను వెళ్ళగక్కుతున్నారు నమ్మాళ్వార్లు. ఇక్కడ చెప్పుతూ సరే నన్ను విడిచిపెట్టి నువ్వెక్కడా వెళ్ళిపోతావా అంటే అది కూడా ఆళ్ళు అదే స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఆ విషయాన్ని చెప్తూ అభీష్టాన్ని నేను ఎవరిది కూడా యాచించను, సరే నా విషయంలో నీవేం తెలుస్తున్నావు, నీ యొక్క అభిప్రాయం ఏమిటి, నేను నీ దగ్గరికే నీ దగ్గరే ఉంటానా లేక ఇంకెవరినా ఆశ్రయించి వెళ్ళే నేను వెళ్తానా అనేటువంటి భావం నీకైనా ఉన్నదే, నీకు ఉన్నదేమో, కానీ అది అసంభవం స్వామి అని ఆళ్వాళ్ళు ఈనాటి పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. ఎన్నాన్ చెయ్యేన్ యారే కడహన్ ఎన్న ఎన్ చెయ్యిన్నాయ్. ఈ వాక్యానికి పూర్వాచార్యులు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాల్ని అందిస్తున్నారు. ఇది ఆ వేదాంతార్థ ప్రతిపాదకంగా ఉన్నది. సిద్ధోపాయం సాధ్యోపాయం అనేటువంటి ఆ తత్వాల్ని తెలియజేసే ఈ పాసురమిది. ఎన్నాన్ చెయ్యేన్ యారే కడహన్ ఎన్నయం చెయ్యిన్న, మూడు విషయాలు. నేనేం చేసేది, నాకు రక్షకులు ఎవరు, నీవేం చేస్తావు, నన్ను నువ్వేం చేస్తావు, ఈ మూడు విషయాలే ఇక్కడ ఉన్నాయి. అంటే నా ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నానికి అనుగుణంగా నేను నడుచుకోవాలా, లేకపోతే ఇంకెవరినా రక్షకులు ఉన్నారు అని నేను అనుకోవాలా, లేకపోతే నీవు నన్నేం చేయాలనుకుంటున్నా, ఈ మూడు విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. నా మీద బాధ్యతను పెట్టి వదిలివేస్తావా స్వామి నన్ను, నీవే తప్ప నితప్పరం పెరిగన్న రీతిగా నేను ఉంటుంటే ఆ బాధ్యతను నాపైన నీవు ఎలా వదిలిపెడతావు స్వామి. సరే ఇతరుల మీద ఎవరైనా నా రక్షణ భారాన్ని నీవు అక్కడ అప్పగిస్తావా, అలాగే నువ్వే చెయ్యాలి అని అనుకుంటున్నావా అని
ఆ సాధన అనుష్ఠానం ఏదైతే ఉందో ఆ సాధన అనుష్ఠాన విషయంలో ఇక్కడ విశేషంగా చెప్తున్నారు, నాకు ఎటువంటి శక్తి లేదు. కానీ ఆ శక్తిని ఇచ్చేవాడు కూడా నీవే స్వామి. ఆ శక్తి, అటువంటి భావాన్ని, అటువంటి ఆకించన్యాన్ని అంతటినీ కూడా అనుగ్రహించేటువంటి స్వామి నీవేని తెలుసుకోన్న. అటువంటి నాన్ చేయవదు, నేనేం చెయ్యాలి, ఎన్నాన్ చేయేన్ యారే కడేహన్, నీవు తప్ప నాకు ఇంకెవరు రక్షకులు లేనే లేరు అన్నారు. ఇలా నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది స్వామి అని ఆళ్వాలు వాస్తవంగా చూస్తే ఆ భక్తులకు భగవంతునికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ప్రేమ దశ అది. ఎలాగైతే పెరియాళ్వాళ్ళు అక్కడ చెప్పుకున్నారో పల్లాండు పాడారో అదే ప్రకారం ఇక్కడ కూడా చెప్తూ ఆ తిరువాయుమిలో ఈ మూడు రకాలైనటువంటి ప్రపత్తి మార్గాల్ని కూడా చెప్తున్నారు నాతో. అంటే ఈ సంసారంలో మునిగి తేలుతున్నాం కదా, నేను ఎలా పైకి రావాలి, ఇంకెవరినా పట్టుకుని రావాలంటే అది కూడా అసంభవం అన్నారు. ఆ భగవద్గుణాన్ని ఆలాపించడానికి వాళ్ళు ఎవ్వరూ కూడా తోడు రారు కదా స్వామి అని చెప్తూ నేను అజ్ఞుడను అని చెప్పారు. వాస్తవంగా వేదాంత దేశక వారు ఒక చోట ఇలా ఈ నమ్మాళ్వార్ల యొక్క భావనను తమ యొక్క స్తోత్రములో చక్కగా వెలిబుచ్చుతున్నారు. అభీతిహేతోహో అనువర్తనీయం నాథ త్వదన్యం న విభావయావి, భయం కుత స్యాత్ త్వయి సానుకంపే, రక్షాకుత స్యాత్ త్వయి జాతరోషి అన్నారు. స్వామి, అన్యం త్వదన్యం నవి, ఎలాగైతే చాతక పక్షి ఇంద్రుణ్ణి గురించి ఆ వరుణుణ్ణి గురించి కాచుకొని ఉంటుందో, ఆ వర్షపు నీటి బిందువులనే తాగుతుందో, అదే ప్రకారం నాకు నేను ఎవరిని కూడా యాచించు. అందువల్ల నాత త్వదన్యం నవి భావయామి, నిన్ను తప్పితే ఇంకెవ్వరిని కూడా నేను మతించను స్వామి. భయం కుతస్య, నీవు ఎప్పుడైతే అనుగ్రహ దృష్టితో ఉంటున్నావో అప్పుడు నాకు భయవెందులకు, నీవు ఎప్పుడైతే కోపంగా ఉన్నావో అప్పుడు రక్షించేవాడు ఇంకెవ్వరూ ఉండరు కదా స్వామి అని చెప్పిన రీతిగా ఇక్కడ త్వదేకతంత్రం కమలా సహాయ స్వేనైవ మాం రక్షితుమర్హసిత్వం, త్వయి ప్రవృత్తే మమ కిం ప్రయాసైహి, త్వయ్య ప్రవృత్తే మమ కిం ప్రయాసైహి అని అద్భుతంగా నీవే నాకు శరణు, లక్ష్మీపతి అయినటువంటి నిన్నే నేను శరణు వేడుకుంటున్నాను, త్వయి ప్రవృత్తే మమకి, నీవు ప్రవర్తిస్తే నా యొక్క ప్రయాసము అక్కర్లేదు, నీవే ప్రవర్తించకపోతే నేను ప్రయాసం చేసినా కూడా ప్రయత్నించినా కూడా దానికి ఎటువంటి ఫలితం లేదు అని ఆళ్వార్లు ఈనాటి పాసురంలో కన్నారు మదిల్షుడు కుడందై కిడందాయ్ అడియే నిర్వాణ శెన్నాళ్ళు అన్నాళ్ళు అని చెప్పిన రీతిగా ఆ కాలం వరకు నీవు ఎంతవరకు అనుగ్రహిస్తావో ఎప్పుడు అనుగ్రహిస్తావో అప్పటి వరకు నీ యొక్క పాదారవిందాల్ని ఆశ్రయించి నటులు నన్ను అనుగ్రహించు అని ఈ పాసురం ద్వారా వేడుకుంటున్నారు ఆళ్వారులు. అందువల్ల ఆ త్వయి ప్రవృత్తే మమ కిం ప్రయాసై అన్న రీతిగా స్వామి ఎప్పుడైతే అనుగ్రహ దృష్టితో ఉంటాడో ఆ సమయంలో మన యొక్క ప్రయత్నం ఏ ప్రకారంగా ఉండాలి. స్వామి అనుగ్రహ దృష్టితో లేకపోతే మనం ప్రయత్నించినా కూడా ఫలితం కానరాదు అన్నారు. అందువల్ల ఇక్కడ ఉన్నాలల్లా యావరాల ఉన్నం కొరవేండేన్, నాకు ఎవ్వరితో పని లేదు స్వామి అన్నారు. అందుకే తొండరడిప్పడి ఆళ్వార్లు కూడా ఒకచోట ఆర్తువండలంబుం షోలై అని తిరువరంగం దన్నోడు కార్తిరుడు అనయమేని కన్ననే ఉన్నై కాణం మార్గమున్నర్యమాట మనిషరిల్ తురిశనాయ మూర్ఖనేన్ వందు నిన్నేన్ మూర్ఖనేన్ మూర్ఖనేనే అన్న. మార్గం ఒండ్రు అరియమాట, నాకు ఎటువంటి మార్గం తెలియలేదు స్వామి అన్న. అందువల్ల ఎలాగైతే నలదమయంతులు వ్యాఖ్యానం చెప్తుంటారో నలుడు ఆ దమయంతికి ఒక రాజనగర్కి వెళ్ళేటువంటి దారి ఏషప్పంతా అని దారిని చూపిస్తా, ఇలా పుట్టింటికే వెళ్ళచ్చు మెట్టింటికి కూడా వెళ్ళచ్చు, అటువంటి దారిని చూపెట్టే విధంగా ఇక్కడ నీవు ఓ స్వామి నాకేవేవో ఆ ద్వారాలు అంటే మార్గాల్ని చూపెడుతున్నావో, అటువంటి మార్గాలను చూపెట్టి నన్ను దూరం చేసుకోబోతున్నావా స్వామి అన్నారు. భగవద్గీతలో చెప్పావు, మధ్యాజీ మా నమస్కూరు అన్నావు, నన్ను ఆరాధించు నన్ను స్వీకరించు అని కూడా చెప్పావు కదా, ఆ కర్తవ్యాన్ని ఆ జీవునికై పెట్టావు కదా స్వామి. చివరకు చరమ శ్లోకంలో ఏం చెప్పావు నీవు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నావు,
అంటే ఉపాయాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా వదిలిపెట్టాను లేదు, ఉపాయాచరణ ఉండాలి. ఎంతవరకు నీవు కైంకర్యం చేసేంత వరకు, సూర్యచంద్రాలను నీ కనిపించకపోయినప్పుడు, ఎప్పుడైతే అంటే భగవంతుని యొక్క అనుభవ పరీవాహంలో మునిగి ఉన్నటువంటి వాడికి సంధ్యావందనాదులు కనిపించనట్టు, ఎప్పుడైతే ఆ భగవద్ అనుభవ పరీవాహానికి ప్రతిబంధకం ఏర్పడుతుందో ఆ సమయం నుండి ఆ జీవుడు ఆ భక్తుడు సంధ్యావందన అనుష్ఠాన కార్యక్రమాలను చేయాల్సిందే. అంతవరకు చేయకపోయినా అది తప్పు లేదు, భగవద్ కైంకర్యంలో ఉన్నాడు. అందువల్ల ఇక్కడ మధ్యాజీమా నమస్కురు అని ఆ ఇతర ఉపాయాల్ని ఆచరించమని చెప్పి వదిలిపెట్టేస్తావు స్వామి, నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని కూడా ఆశ్రయించును అని నొక్కి వక్కాణిస్తున్నారు ఆళ్వార్. ఎక్కడ వేం చేసి ఉన్నారు స్వామి? అద్భుతమైనటువంటి ఆ ప్రాకార్, అది ఎలా ఉన్నదంటే తామ్ర ప్రాకారములచే చుట్టబడినటువంటి కుంభకోణంలో పవ్వళించిన వాడు అని అర్థం. ఆ కుంభకోణంలో స్వామి ఎలా పవ్వళించి ఉన్నాడు? అది ప్రాకార పరివేష్టితుడై స్వామి ఎక్కడ వేంచేసి ఉన్నాడు? ఇది కూడా రక్ష. అందువల్ల మనకందరికీ కూడా స్వామికి రక్ష కావాలనిపించే ప్రేమ వీరిది అన్నారు. అందువల్ల ఉన్ సేవడి చెవి తిరుక్కాపు అని పెరియాళ్వార్లు స్వామికే రక్షను అక్కడ పెట్టి, ఇలా ఆ భగవంతుని యొక్క రక్ష తలచుకొని ఆళ్వార్లు కూడా తృప్తి పడుతున్నారు. అడిగే నరువాణాళ్ సెన్నాళ్ ఎన్నాళ్ అన్నాళ్ ఉణదాళ్ పిడితే శిలక్కానే. అద్భుతమైనటువంటి పదబంధం ఇక్కడ. ఆ యమకాలంకారాన్ని మనం స్వీకరించవచ్చు. కనుక ఎన్ని రోజులైనా దాసుడు ఎన్ని రోజులైనా కాచుకొని ఉంటాడు, కానీ అంతవరకు కూడా అన్ని రోజులు నీ యొక్క పాదములను ఆశ్రయించే విధంగా నీవు నన్ను అనుగ్రహిస్తే చాలు అన్నారు. తన కొరకు తాను ప్రవర్తించని ఈ ఆత్మవస్తువు వాస్తవంగా చూస్తే ఇదంతా కూడా భగవంతునిది. ఆ భగవంతుడే చేయించేవాడు. అందువల్ల సంకల్పాదుల్లో కూడా మనం స్వయమేవ కారయతి అని అంటూ ఉంటాం. ఆ స్వయమేవ కారయతి అనేది భగవంతుడి యొక్క అనుగ్రహ పాత్రుడు ఎవడైతే ఉంటాడో అతడికి. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చెయ్యకుండా ఉండాలి అనేటువంటి విషయాల్లో మనకు వేదాంత శాస్త్రం విశిష్టాద్వైత సిద్ధాంతం చక్కని మార్గాన్ని కూడా మనకు చూపెడుతుంది. అలా ఉణతాళ్ పిడితే అన్నప్పుడు ఆ భగవంతుని యొక్క పాదారవింద సమాశ్రయణమే మనకు ఎల్లప్పుడూ కూడా క్షేమదాయకం, శ్రేయోదాయకం, మంగళదాయకమని ఆళ్వారు నొక్కి వక్కాణిస్తున్నారు ఈ పాసురం ద్వారా. కనుక ఆళ్వారుల యొక్క మనోభావం ఇక్కడ చక్కగా తెలియచున్నది. భగవంతుడే మనను రక్షిస్తాడు, రక్షకుడు కూడా అతనే. భగవంతుణ్ణి తప్ప మనం ఇంకెవ్వరిని కూడా అడగకూడదు, ప్రార్థించకూడదు. ఇదే మన యొక్క అధ్యవసాయమని ఆళ్వార్ల యొక్క అమృతోక్తి. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దైవతాయ చ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. யாரே களை கண்ணும் என்னையன் செய்கின்றாய் உன்னாலல்லால் யாவராலும் ஒன்றும் குறைவேண்டேன் ஒன்றும் குறைவேடேன் ஒன்றும் குறைவேடேன் கண்ணார் மதில் சூழ் குடந்தி கிடந்தாய் அடியே நறுவாணாய் சென்னாள் அன்னாள் உனதாய் பிடித்தே சில காணே ஆழ்வார் திருவடிகளே சரணம்.